యేసు ప్రభు అందరికీ దేవుడు కాదు, అందరికీ దేవుడు అని ఎవరు చెప్పారు? ముస్లింలు బతుకుతున్నారు, క్రిస్టియన్స్ బతుకుతున్నారు, జైన్లు బతుకుతున్నారు, ఇన్ని మతాలు బతుకుతున్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళకి ముఖ్యమే, కానీ అందరికీ దేవుడు అంటే నువ్వెవరు? ఆయన దిగొచ్చి నాకు చెప్పమని, ఆయన దిగొచ్చి నాకు చెప్పమను. యేసు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ దేవుడు అయ్యాడు, ఎవరికి దేవుడు అయ్యాడు, ఎవరు చేత సంపించబడ్డాడు, ఇవన్నీ నేను అడగ. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, యేసు ప్రభు వారు పుట్టారన్నది ఒక నిదర్శనం ఉంది. కాబట్టి సరే, ఏ డేట్ ఇప్పుడు? ఏ డేట్? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం శకం కాదు, నేను సచ్చిన తర్వాత కూడా సాయిగడు పుట్టిన ముందు, సాయిగడు సచ్చిన తర్వాత అంటారు, అది కాదు. యేసు ఏ డేట్ ను పుట్టాడు, ఎక్కడ పుట్టాడు కరెక్ట్ చెప్పు. నీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉంటుందా? తీసి చూపించు. అవునండి, 2018 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు పుట్టారు. డేట్ అమ్మా, శ్రీకృష్ణుడి జన్మస్థలం డేటు టైం తో సహా నేను చెప్తాను, నక్షత్రం అన్ని అడిగిటితో సహా నువ్వు వీటిని చెప్పగలుగుతావా? తీ నాకు ఇప్పుడు చూపించు. నా దగ్గర భగవద్గీత లేదు, నేను చూపించాను. నీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, నువ్వు తీసి చూపించు. నేను యేసు ప్రభు నిజమైన దేవుడు నాకు తెలుసు, ఆ విషయం చెప్తున్నాను. నీకు తెలియదు కాదు, పుట్టాడు అంటున్నావు కదా, పుట్టిన డేట్ చూపించు నాకు. ఏంటంటే పుట్టిన డేట్ చూపించు. కృష్ణుడు జన్మస్థానం. ఇప్పుడు మీరు ఒక డేట్, ఒక డేట్ మీరు నిర్ణయించాలి. ఒక డేట్ చూడాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నారు. అదేంటిది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే? అంటే ఒక్క నిమిషం, క్రీస్తు శకం అంటే ఏంటి, క్రీస్తు పూర్వం అంటే ఏంటి? అవునండి, క్రీస్తు పూర్వం కూడా లోకం ఉంది కదా, ఉంది, జనాభా ఉన్నారు కదా, అప్పటికి కొన్ని మతాలు ఉన్నాయి కదా, మరి ఇంకా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అవును, యేసు ప్రభు వారు భూమి అప్పుడు గుర్తొచ్చిందా యేసుకి? భూమి అప్పుడు గుర్తొచ్చి కిందకు వచ్చాడా యేసుకి? ఉన్న మానవుల్ని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూపించే డేట్ చూపించు, యేసు పుట్టిన డేట్ చూపించు, లేదా నీకు పర్మిషన్ చూపించు. ఈ మైక్ పెట్టండి, నీకు అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? నేను సాయంత్రం కేసు పెడతాను మీద. ఏదైనా సరే వెళ్ళిపోతానండి. లాగించామని చెప్తాను కదా, లాగించేస్తాను. ఎందుకు నుంచి లాగించాయి? యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్తాక వచ్చాను నేను. మనది యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి. ఒక నిమిషం, నాకు పాపాలు క్షమింపబడతాయా అంటే పోలీసులు కూడా పాపాలను క్షమించాలా? భూమి మీద రాజ్యాంగం నువ్వు నమ్ముతావా? పాపాలు క్షమించడం కాదు, పాపలు శిక్షించబడాలి. పాపలు ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడు, దొంగతనం చేయడానికి వచ్చాడు. ఎవరే నువ్వు పాపివి, నా ఇంట్లో ఉన్న దోషి పని వదిలేస్తావా? తొక్కుపెట్టిన ఆర్టీస్ పోలీస్ స్టేషన్ లో చెప్తావా? అది అదెందుకు తప్పు? అదెందుకు రైట్ అవుద్ది? పాపను క్షమించాలి కదా నువ్వు. నీ ఇంట్లో ఎవరో చెప్పి దేవుడు చెప్పేది క్షమించరా? హాస్పిటల్ వెళ్ళవా? దేవుడు రక్షించడానికి హాస్పిటల్కి వెళ్ళవా? వెళ్ళచ్చు. ఎందుకు వెళ్తావు? దేవుడు రక్షించడానికి అక్కడ కూకపోతాడు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు ఎంతమంది? ఈ టైటానిక్ షిప్ ముందుగా చచ్చిపోయిన వాళ్ళందరూ క్రిస్టియన్. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి దాని నుంచి రక్షించాడు అంటున్నావు కదా నువ్వు. అవునండి, రక్షించాడు. పాపాలు ఒప్పుకుని చనిపోతే పరలోకం ఉంది. పాపం అంటే చచ్చిపోయినవాడు పరలోకం వెళ్ళిపోతాడు. పాపాలు క్షమించబడి, పాపాలు ఒప్పుకుని క్షమించబడితే పరలోకం ఉంది. పాపాలు ఒప్పుకుని క్షమింపబడాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని ఒప్పుకోవాలి. దేవుని పాపిని కొరకు నేను పాపనో కాదో నాకు తెలుస్తుంది. నేను ఇవాళ ఒక నకారణంగా చిన్నపిల్లని కొట్టాను అనుకో, 5 నిమిషాల తర్వాత నేను బాధపడతాను. ఈ అనవసరం కొట్టాను, కుర్రోడు చెప్తే అర్థమవుద్ది అని చెప్పి నాకు నేను బాధపడతాను. నాలో వేసి లేడు, మరి నేను వేసిన్నామని నాకు ఎందుకు తెలిసింది? నేను ఎందుకు ఒప్పుకోవాలి? అంతరాత్మకు తెలుస్తుంది. భగవంతుడు అన్నాడు ఎవరికన్నా ఇక్కడ ఉంటాడు. నీ దేవుడు నీకు నచ్చాడు, నువ్వు నీ ఏరియాలో చెప్పుకో. నీకు ఎక్కడ సంబంధం ఏంటి? ఎవడన్నాడు? హిందువులు ఇళ్ళు అక్కడ మయాన్ ఉన్నాడు. ఎక్కడ ఈ బైక్ నువ్వు పర్మిషన్దా? ఒక నిమిషం నేను చెప్పింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఏ గుడి మీద అన్నా మైక్ ఉండాలి. ఇప్పుడు గుడి మీద నేను చెప్పేది, గుడి మీద పెట్టడం కాదు. గుడి ఇది అంతకన్నా దారుణం. దేని మీద అయినా పర్మిషన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత అందరికీ ఉన్నాయి కాబట్టి, అందరు ఎవరికి ఇబ్బంది ఫీల్ అయినా కొంతమేర అన్నదమ్ములు అన్న ఉద్దేశంతో ఊరుకుని ఉంటున్నారు కాబట్టి ఎవరికి ఎవడు అబ్జెక్షన్ చెప్పట్లేదు ఇప్పుడు దాకా. నేను గతంలో కూడా కంప్లైంట్ పెట్టాను, కానీ పూర్తిగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరి ససలు ఇక్కడ క్రిస్టియానిటీ వల్ల దేశానికి ఏ నష్టం జరుగుతుందో నాకు తెలుసు, ఎదరు ఏం జరగబోతుందో కూడా కొంతమందికి తెలుసు. కానీ కొంతమంది ఇళ్లలోంచి బయటికి రాక కొంతమంది ఆటలు అలా సాగుతున్నాయి. నేను పుట్టినప్పుడు నా ఊర్లో నాది ఇదే గుడి, ఆ తర్వాత ఈ రామాలయం గుడి. 30 ఏళ్ళు ఉంది నేను పుట్టే, అయ్యే గుళ్ళు ఉన్నాయి. నేను పుట్టినప్పుడు ఒకే చర్చి, 7 చర్చిలు ఉన్నాయి, 8 చర్చిలు వచ్చినాయి. ఊరుకుంటే ఇంకో 9 వస్తాయి, ఆ తర్వాత 10 వస్తాయి. 10 మైకులు రాముడు శ్రీరామనవమి రోజున ఒకసారి పెడతారు. అది ఒక రోజు వినిపిస్తుంది. ఆదివారం ఒకడు, సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, సభలో 4 రోజులు, కూటమిలో ఉన్న యవనస్తులు కూడిక. ఏంటి ఊరు నాశనం చేయడానిక? సౌండ్ పోలియోషన్ ఎందుకని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీకు ఇష్టం లేదు, ఇష్టం లేదు నడిచేయి. సాయంత్రం నువ్వు, నేను ఖచ్చితంగా వెళ్ళి కేసు పెడుతున్నాను. నీ మీద కేసు పెడుతున్నాను, నువ్వు ఫేస్ చేయి. నేను ఇప్పుడు ఏం తప్పు చేయను? నువ్వు ఎక్కడ తప్పే యేసుప్రభు గురించి చెప్పడానికి ఎవరిని అడిగా, ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? ఇదేంటి రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉందా లేదా? సౌండ్ పోలియోషన్ చేయకూడదని మీరు గర్వంగా చెప్పిన అంబేద్కరే పెట్టాడు లిటిగేషన్. మీరు మతం మారితే మీకు రిజర్వేషన్ ఉండదని కూడా ఆయనే పెట్టాడు. అట్లా మీరు గౌరవించరు, మాట్లాడితే జై భీమ్ అంటారు. కానీ ఇళ్ళమయ్యానికి వచ్చి ఈ ప్రచారాలు ఇష్టం లేకపోతే నువ్వు ఎవరిని అడిగి వచ్చావు ఇక్కడికి? ఇక్కడ ఎవడున్నాడు? ఏ రకంగా పెట్టావు నువ్వు?
నాకు సమాధానం చెప్పు. నీ వెనకాల ఎవడున్నా నేను ఎవరు పంపించు? నేను ఎవరు పంపించలేదు, నేనే వచ్చాను. మరి ఎందుకు వచ్చావు? ఎవరిని అడుగొచ్చావు? ఏ రోజన్నా భగవద్గీత తట్టుకుని నేను మీ ఇంటికి వచ్చానా? నీ నీ మతం కంటే ముందే నా మతం ఉంది, నా దేవుడు ఉన్నాడు. ఎక్కడ తవ్వకాలు జరిపినా విష్ణుమూర్తి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు విగ్రహాలు బయట పడతాయి తప్ప మీ ఏసు సంబంధించిన ఒకటి ఇండియాలో బయట ఎందుకు పడదు? శ్రీలంకలో రావణాసురుడి విగ్రహం ఎందుకు దొరికింది? వేరే దేశం అక్కడ ఎందుకు దొరికింది? అట్లన్నింటికి దగ్గర సమాధానం ఉందా? క్రీస్తు పుట్టింది డేట్ ఉందా నీ దగ్గర? చిన్నపిల్లలను చంపమని రాళ్ళని రఫల్ని పూజించమని హింసించమని ఉంది ఈ దాంట్లో. నేను పేపర్లు తెచ్చి చూపించడానికి నువ్వు సమాధానం చెప్పగలవా? చిన్నపిల్లలు చెప్పింది నువ్వు 50 దేశాల్లో పైగా బైబుల్ని బ్యాన్ చేశారు, అది నీకు ఆధారాలతో సహా చూపించాను. ఎందుకు బ్యాన్ చేశారు నువ్వు నాకు చెప్పగలవా? చెప్పు. తెలియక వాళ్ళకి లేటెస్ట్ గా అమెరికాలో ఒక కంట్రీలో బ్యాన్ అది తెలియక మీకు తెలుసా? యేసు పుట్టిన చోట అంత అన్ని పెద్ద దేశాలు ఉండి అక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలియదు, మీకు తెలిసింది మాట. అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు? యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు పాపుల రక్షకుడు. అంటే పాపులను రక్షించేస్తాడు, రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా అందరిని రక్షించి జనాల మీద దోసుకుండా వదిలేస్తాడు. ఇంకా పోలీసులు నోరు మూసుకుని రాజ్యాంగం వదిలిపడదని పోలీసులు చేతులు కట్టు కూర్చోవాలి. నీ ఇంట్లోకి ఒకడు, నీ ఇంట్లో నేను అనకూడదు, నీకు అర్థం అవ్వాలనుకున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉండగా ఒకడు జ్వరపడితే చెప్పు తీసి కొడతావా కొట్టవా? ఆడు పాపని వదిలేస్తావా? నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు.